నమస్తే, నా పేరు దిలీప్. వీఫై న్యూస్కి స్వాగతం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖ నటుడు శ్రీకాంత్కి వీఫై న్యూస్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు ఏంటో చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం లక్ష్మీపూర్లో అంతర్రాష్ట్ర రహదారి లక్ష్మీపూర్ చెక్పోస్ట్ వద్ద ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను నిలిపివేశారు. బంద్ ఉందన్న విషయం తెలియక వచ్చామని వాహన డ్రైవర్లు చెబుతున్నారు. చెక్పోస్టుల వద్ద పోలీసులు జనతా కర్ఫ్యూ గురించి వివరించారు. ఈ జనతా కర్ఫ్యూలో పాల్గొనడం తమకు చాలా సంతోషంగా ఉందని వాహనదారులు వాహన డ్రైవర్లు పేర్కొన్నారు. అనంతరం లక్ష్మీపూర్ గ్రామ సర్పంచ్ వాహనాల డ్రైవర్లకు భోజన సౌకర్యం కల్పించారు. పశువులు కూడా ఇంట్లోనే పెద్ద దాకా మాకు సర్పంచ్ అన్నప్పుడు సర్పంచ్ ఏం చేయాలా ఎట్లా గౌరవం ఉంటుంది ఇప్పుడు हाँ सर, मैं आ रहा हूँ अमरावती से वैसा खाली करने के लिए देवापुर से मंचलियार के पास तेलंगाना से. ये प्रधानमंत्री नरेंद्र मोदी ने जो ऐलान किए थे कोरोना से लड़ने के वास्ते, इसके लिए भगवान करे सबके लिए, भाला के लिए, हम भी इसके वास्ते रुके वाले हैं. సబ్కు లియే అచ్చా కరే భగవాన్ కరే సబ్కు లియే సహీ రహే ఉస్కే లియే హమ్ భీ. నమస్కారం సార్, పొద్దున్న నుంచి 6 గంటల నుంచి వచ్చినాం. మా వాసిం మహారాష్ట్ర నుంచి ఆన్లోడింగ్ చేసి బండి. నా పేరు సురేంద్ర సింగ్. నేను మంచిర్యాల లక్ష్మీపేట దగ్గర ఉంటా. ఇక్కడ లక్ష్మీపూర్ ఒక ఊరు ఉంది మన బార్డర్ దగ్గర, చెక్పోస్ట్ దగ్గర. ఇక్కడ పొద్దున్న 6 గంటల నుంచి బండి ఆపింది. ఇంకా కరోనా వైరస్ ఉంది అంటే 22కి మాకు తెలివిలే ఉంటే నైట్ బండి తోలినాం, పొద్దున ఆపింది. ఇక్కడ హోటళ్ళు, ఛాయలు, తిండి ఏం లేవు. ఇప్పుడు అనుకుని ఇక్కడ సర్పంచ్ సాబు ఉన్నాడు లక్ష్మీపూర్లో, వాళ్ళు 25 కిలో బియ్యం వంటను పెట్టింది అండ్ డ్రైవర్ కోసం. ఇంకా ఇప్పుడు అల్లి తోడు ఇప్పుడు లేవు, ఇప్పుడు తెలివి లేవు సార్. ఇప్పుడు ఇక్కడ బాగా బాధ ఉంది. నమస్కారం సార్. అడగండి సార్. స్టార్ట్ చెప్పండి సార్. మా పేరు సురేంద్ర సింగ్, లక్ష్మీపేట ఉంటుంది సార్. ఇక్కడ పొద్దున్న 6 గంటల నుంచి బండి ఆపింది. ఇప్పుడు ఇప్పుడు అల్లితే ఇప్పుడు అల్లిత లేదు కానీ బాగా బండి ఆగింది. నేను మహారాష్ట్ర ఖాళీ చేసుకుని వచ్చిన వాసింది. నిన్ననే పోయినా. ఎక్కడికి వెళ్ళిన బండి? బండి దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ, మందామారి ఉంది కదా, ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది సార్. ఇప్పుడు మరి ఇప్పుడు టైం ఎంత పడితే ఇక్కడ అన్నం ప్రాబ్లం ఉంది. దేశ ప్రధాని పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడిలో ప్రజలు ఉదయం 7 గంటల నుండి తమ ఇళ్లకే పరిమితమయ్యారు. జనతా కర్ఫ్యూలో పాల్గొన్న పోలీసులకు, వైద్య బృందానికి చప్పట్లతో ప్రజలు అభినందనలు తెలిపారు. ఈరోజు జనతా కర్ఫ్యూ సందర్భంగా మరి చుంకిడి గ్రామ ప్రజలు మరియు తలమడుగు మండలం ఆదిలాబాద్ జిల్లా మన ప్రధానమంత్రి పిలుపు మేరకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి వారి యొక్క ఆదేశాల మేరకు జనతా కర్ఫ్యూ మరి అందరూ ప్రజలు కూడా వారు వారి యొక్క కొద్దిగా అందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మరి ఈరోజు 5 గంటలకి మన ప్రజలకు సేవలు అందించినటువంటి మరి డాక్టర్లకు కానీ, పోలీసు బృందానికి కానీ, మరి అదేవిధంగా విలేజ్లో సహకరిస్తున్నటువంటి మల్టీపర్పస్ వర్కర్స్కి కానీ వారందరికీ కూడా క్లాప్స్తో మన ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా వారందరికీ మేము అభినందనలు తెలుపుతున్నాము. మన దేశ ప్రజలందరూ ఐక్యతతోని కరోనా కర్ఫ్యూ మీద
కరోనా యుద్ధం చేసి కరోనాని తరిమికొట్టే విధంగా ప్రజలందరూ సహకరిస్తారని, మరి ఈ యొక్క ప్రజల యొక్క ఐక్యతకు కరోనా కూడా పారిపోతుందని ఈ సందర్భంగా చెప్తున్నాను. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ప్రధాని మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా మరికల్ ప్రజలంతా బంద్ పాటించారు. గ్రామంలో వ్యాపార సంస్థలన్నీ నిర్మానుషంగా ఉన్నాయి. కరోనా వ్యాధిని అరికట్టేందుకు ముందస్తుగా గ్రామంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మరికల్ ఆరోగ్య కేంద్రం డాక్టర్లు రహమత్ ఖాన్ అరవింద్ అన్నారు. అందరికీ నమస్కారము. ఈరోజు మనము జనతా కర్ఫ్యూ చేయడం జరిగింది. ఇప్పుడు 5 o'clockకి మనం జనతా కర్ఫ్యూ మన గౌరవయైన ప్రధానమంత్రి గారు మనకు ఇచ్చిన మెసేజ్ అది మనము పీపుల్స్కి పాస్ చేస్తున్నాము. మెయిన్గా ఉద్దేశం మనము ఈ చేయడం ఏమంటే ఈ మనకి కరోనా స్ప్రెడ్ అవ్వకుండా దీనికి ఆపాలని ఈ ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నము అందరు కలిసి సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నా. ఇంకా ఎవరైనా వేరే స్టేట్స్ నుంచి వస్తున్నారు వాళ్ళకి పర్టికులర్గా ఎగ్జామిన్ చేసి వాళ్ళు ఏమైనా లక్షణాలు కరోనా గురించి ఏమైనా కనిపిస్తున్నాయంటే వాళ్ళకి అబ్జర్వేషన్లో క్వారంటైన్లో పెట్టడం జరుగుతుంది. ఈ క్వారంటైన్కి మన ఆశాస్, ఇంకా మన సూపర్వైజర్స్, ఇంకా ANMs బాగా కష్టపడి వాళ్ళకి ఈ కరోనా గురించి ఏమేం సింప్టమ్స్ ఉంటాయి, ఎట్లా జాగ్రత్త ఉండాలి, ఎంత దూరంగా ఉండాలి, ఎట్లా పాటించాలి, అన్నీ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మనము ఈ కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి కమ్యూనిటీ స్ప్రెడ్ది ఆపడానికి మనము అందరం కలిసి ప్రయత్నం చేయాలి, ఈ కరోనా స్ప్రెడ్కి అరికొట్టాలి. పర్యవేక్షణలో మీరు ఎన్ని గంటలు ఉండవచ్చు సార్? ఉదయం నుంచి ఉన్నాం మేము. ఉదయం 8 గంటల నుంచి ఒక 5-6 రోడ్లు మనం రౌండ్స్ గా తిరగడం. అంటే ఈ మరికల్ మండల కేంద్రం కాక మరికల్ మండల కేంద్రం ఉప కేంద్రాలు కూడా అన్ని గ్రామాల్లో మూడు మండలాలు. జనతా కర్ఫ్యూలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్లో ఒక ప్రకటన తెలిపారు. తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ కంపెనీలకు ఈ నెల 31వ తేదీ వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని తెలియపరిచారు. నిత్యావసర సరుకులకు ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహిస్తుందని తెలిపారు. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపహాడ్ మండలం సారపాకలో ఉన్న ఐటీసీ కంపెనీ యాజమాన్యం సీఎం మాటలను తొంగలతొక్కి యథావిధిగా కాంట్రాక్ట్ వర్క్మ్యాన్ ఎంప్లాయీస్ని యథావిధిగా విధుల్లోకి తీసుకుంటున్నారు. డ్యూటీకి వెళ్లని పక్షంలో తొలగిస్తారనే భయంతో ఐటీసీ కార్మికులు డ్యూటీలకు వెళ్తున్నారు. ఇదేంటని ప్రశ్నించే నాదుడే లేడు. కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కొమరంభి మాసిఫాబాద్ జిల్లాలో కాగజ్ నగర్ సిర్పూర్ పేపర్ మిల్ని ప్రస్తుతం మూసివేశారు. విధులకు వచ్చిన కార్మికులను తిరిగి వెనక్కి పంపించేశారు. చల్ రే బాబా చల్ రే.
ప్రధాని మోడీ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో భాగంగా హైదరాబాద్ బాచుపల్లి ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వైద్య సిబ్బందికి, పారిశుద్ధ కార్మికులకు, పోలీసులకు అభినందనలు తెలుపుతూ చప్పట్లు కొట్టారు. ఈ జనతా కర్ఫ్యూను విజయవంతం చేసిన బాచుపల్లి ప్రజలకు సీఏ జగదీశ్వరరావు సంఘీభావం తెలియజేశారు. అనంతరం సీఏ జగదీశ్వర్ వారి సిబ్బంది మున్సిపల్ సిబ్బందితో కలిసి నిజాంపేట మున్సిపాలిటీ 10 కాలనీలో పర్యటించారు. మేము ఇన్నే ఉన్నాం, రోడ్డు మీద ఉండుంటాం, మేమంతా రోడ్డు మీద ఉండుంటాం. ఆదిలాబాద్ జిల్లా బోధ్ బజార్ హత్నూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు బోధ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్. అన్ని గ్రామాల్లో ప్రజలు కరతాళ ధ్వనులతో వైద్య, పోలీస్, పారిశుద్ధ శాఖలలో ఉండి సేవలు అందిస్తున్న వారికి అభినందనలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు. పరిధిలోని బోత్ మండలం బజార్ హత్నూర్ మండల ప్రజలకి విజ్ఞప్తి. మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్పై తీసుకున్న జనతా కర్ఫ్యూను సంఘటితంగా అందరూ కలిసి విజయవంతం చేస్తారని, అదేవిధంగా ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు స్వచ్ఛంద కర్ఫ్యూను కొనసాగించి మన తెలంగాణ రాష్ట్రం ముందున్నదని నిరూపించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 31 వరకు లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో కుక్కట్పల్లి ప్రజలు నిత్యావసర వస్తువులు, దుకాణాల్లో పెట్రోల్ బంకులు జనంతో కిటకిటలాడుతున్నాయి. ప్రజలెవరూ బయటకు రాకుండా కేవలం నిత్యావసర వస్తువులు కొనుగోలుకు మాత్రమే ఇంటి నుండి ఒకరు బయటకు వచ్చి వస్తువులను తీసుకుని వెళ్లాలని వికారాబాద్ జిల్లా తాండూరు టౌన్ సీఆర్ రవికుమార్ మీడియాతో అన్నారు. దయచేసి ఎవరు ఇంట్లో నుండి బయటకు రాకండి, ఈ వైరస్ చాలా తీవ్రంగా వ్యాపిస్తుందని తెలిపారు. స్వచ్ఛందంగా ఎవరికి వారు ఇంట్లో ఉండి పరిశుద్ధతను పాటించామని సీఆర్ రవికుమార్ తెలిపారు. వాళ్ళ హస్బెండ్ మార్చ్ 7 స్వీడన్కి వెళ్ళి 14 వచ్చాడు. అయితే వాళ్ళ హస్బెండ్కి వచ్చినప్పటి నుంచి బాడీ పెయిన్స్ అలా ఉంటే MGMలో గాంధీ హాస్పిటల్లో శాంపుల్స్ ఇచ్చారు. ఇవాళ రిపోర్ట్స్ వస్తే పాజిటివ్ అని వచ్చింది. 3 డేస్ బ్యాక్ నుంచి ఆమెకు ఫీవరు, కొంచెం లైట్గా ఫీవర్, కాఫ్ ఉంది అని చెప్తుంది. సో తను ప్రధాన హాస్పిటల్కి 3 డేస్ బ్యాక్ వెళ్తే ప్లేట్లెట్స్ 86,000 అని చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ డే 2 lakhsకి ఇంప్రూవ్ అయింది. సో వాళ్ళు కూడా సస్పెక్ట్, వాళ్ళ హస్బెండ్ నుంచి ఏమైనా వచ్చిందా అని డౌట్తో టెస్ట్ చేయించుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పటివరకు అయితే వాళ్ళకి ఏం సింటమ్స్ లేవు. సో వాళ్ళు చేయించుకోవాలని అనుకుంటున్నారు. వాళ్ళ హస్బెండ్కి పాజిటివ్ ఉంది కాబట్టి. వాళ్ళ హస్బెండ్ వచ్చిన వెంటనే ఐసోలేషన్లో ఉన్నాడంట, వీళ్ళతో కాంటాక్ట్లో ఏం లేడు. సో వీళ్ళు సస్పెక్ట్ చేసుకుంటున్నారు, పాజిటివ్ వచ్చేసరికి వీళ్ళకి ఏమైనా ఉందా అన్నారు. వాళ్ళ హస్బెండ్ హైదరాబాద్లో ఉన్నారు.
వీళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు. వాళ్ళ హస్బెండ్ ఇట్లా వచ్చాక బాగాలేదని చెప్పాక తిను 17th భూపాలపల్లికి వచ్చింది. అప్పటిదాకా తిను కూడా హైదరాబాద్లోనే ఉంది. ఓకే. హస్బెండ్ పేరు పాజిటివ్ వచ్చింది, ఇవాళ రిపోర్ట్స్ వచ్చాయని చెప్పారు. వాళ్ళ పాప 6 ఇయర్స్ పాప, వాళ్ళ పాప తినతోనే ఉంటుంది. సో పాపకైతే ఏం లేదు, లైట్గా ఫీవర్ అనే చెప్తున్నారు. కానీ సస్పెక్షన్ చేయొచ్చు మనము, అవసరం అనుకుంటే MGM పంపించి శాంపిల్స్ తీసుకుంటాం. ఇప్పుడు సార్తో DMHO సార్తో మాట్లాడి నేను చెప్పాను, ఐసోలేషన్ ఉండమని చెప్పాను. నాకు వాట్సాప్ చేయనా? భవానీ మార్కండే. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రజలు జనతా కర్ఫ్యూకి సహకరించారు. ఈ సందర్భంగా సోమవారం కూరగాయలు కొనేందుకు ఒక్కసారిగా ఎగబడ్డ ఖానాపూర్ ప్రజలు. ఈ తాండూరు పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా, ఈరోజు ఆదివారం జనతా కర్ఫ్యూ సందర్భంగా అందరూ కూడా ప్రజలు అందరూ కూడా మంచిగా సహకరించినారు. అదేవిధంగా మున్ముందు కూడా అదేవిధంగా సహకరించాలి. మనం ఏది చేసినా ఇది కరోనా వైరస్ అనేది వ్యాప్తి చెందకుండా మనం ముందు జాగ్రత్త చర్యలుగా మనం ముందుకు పోతున్నాం కాబట్టి ప్రజలందరూ సహకరించాలి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, కొంతమంది యువకులు చదువుకున్న వాళ్ళు కూడా తెలిసి ఉండి కూడా అనవసరంగా బైకుల మీద బయటకు వస్తున్నారండి, ఇది కరెక్ట్ కాదు. దయచేసి మనం చదువుకున్న చదువుకి కొద్దిగా సార్థకత కల్పించాలి. ఇది మన సొంతంగా ఆలోచించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇళ్ళ అందరూ కూడా ఇళ్లలోకి పరిమితం కావాలి. దయచేసి వచ్చిన తర్వాత బాధపడడం కంటే రాకముందే తగు జాగ్రత్తలు తీసుకుందాం. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. కాబట్టి ఇదేదో ముస్లింకి సంబంధించింది, క్రిస్టియన్కి సంబంధించింది, చర్చిలకు సంబంధించింది, హిందువులకు సంబంధించింది కాదు ఇది. అదేవిధంగా కులాలకు సంబంధించింది కాదు ఇది. ఇది మన ప్రాణానికి సంబంధించింది, మన కుటుంబ సభ్యులకు సంబంధించింది, మన కుటుంబ సభ్యుల ప్రాణాలకు సంబంధించింది. ఒక్కసారి కనుక వైరస్ వచ్చిందని అంటే మనం అందరం బాధపడాలి. బాధపడ్డా ప్రయోజనం లేదు, బాధపడ్డ తర్వాత కూడా ఉపయోగం లేదు. బాధపడకముందే మనం జాగ్రత్తలు తీసుకుందాం. కాబట్టి నేను ఈరోజు కోరేది ఏంటంటే, ఈరోజు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం కొంతమంది యువకులు బైకుల మీద చదువుకున్న వాళ్ళు కూడా వచ్చి డిస్టర్బ్ చేయడం జరిగింది. మనం కొన్ని రోజుల నుంచి ప్రభుత్వం కానీ మేము కానీ పదే పదే చెప్తున్నాం, జనతా కర్ఫ్యూ ఉన్నది, జనతా కర్ఫ్యూ ఉన్నది, ఇళ్ళకే పరిమితం కావాలని. దాంట్లో 99% చాలా మంచిగా సహకరించినారు. కానీ 1% ఇది తెలిసి తెలవక కొంతమంది ఎలా ఉందో చూద్దామని ఇలాంటి చేయవ్వకండి. ఇది ప్రమాదంతో ఆటలు మనం ఆడుకోవద్దు, నిప్పుతో ఆటలు ఆడుకోవద్దు, అది డేంజరస్ వైరస్. ఒక్కసారి కనుక ఒకరికి వచ్చినదేనంటే అది ఆ విశ్వమంతా వ్యాపించినట్టుగా మహమ్మారిలాగా వ్యాపించిపోతుంది. మందు లేదు, నివారణ ఒకటే మార్గం. కాబట్టి నివారణ ఏదేనంటే అందరి ఇళ్లలోకి పరిమితం కావాలి. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా రేపటి మనకి ప్రభుత్వం ప్రకటించింది 31 మార్చి ఈ నెల 31 వరకు కూడా లాక్డౌన్ ప్రకటించింది. అంటే అందరి ఇళ్లలోకి పరిమితం అవ్వాలి. కాకపోతే రేపు ఒక కుటుంబం నుంచి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ని అరికట్టడానికి నారాయణపేట జిల్లా మరికల్ ప్రజలు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం వరకు జనతా కర్ఫ్యూని స్వచ్ఛందంగా పాటించారని మరికల్ తహసీల్దార్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీరామ్ అన్నారు. ముందు జాగ్రత్తల్లో గ్రామాల్లో పరిశుభ్రత, బంధుకు బంధుత్వ తెలిపిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణరావు, MPDO యశోదమ్మ, MPO రాజు, VRO గోవర్ధన్ చారి పాల్గొన్నారు. ఎప్పుడెప్పుడు కేసీఆర్ సభ ఎట్టుకుంటారు?
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో హోలియా టౌన్కి చెందిన 35 మంది విహారయాత్ర కోసం నేపాల్ నుంచి వచ్చారు. వారిని గుర్తించిన పోలీసుల సిబ్బంది నల్గొండలో స్క్రీనింగ్ టెస్ట్ చేసి 14 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. నేడు దేశ ప్రధాని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు యావత్ ప్రపంచాన్ని ఈరోజు వణికిస్తున్నటువంటి కరోనా వ్యాధి ఈ తరిమి కొట్టేటందుకు 24 గంటలు స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా బంద్ పాటించాలని, జనత అందరూ కూడా సహకరించాలనేటువంటి పిలుపు మేరకు ఈరోజు 6 గంటల నుంచి 6 గంటల వరకు కూడా ఈ కర్ఫ్యూ జనతా కర్ఫ్యూ కొనసాగుతుంది. అందులో భాగంగానే ఈ మరికల్ మండలంలో చాలా అన్ని గ్రామాల్లో స్వచ్ఛందంగా ప్రజలు సహకరించారు. ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉంటున్నారు, ఎవరు కూడా రోడ్డుపైకి రాలేదు. చాలామంది కూడా ప్రికాషనరీ ముందు జాగ్రత్త చర్యలుగా మరి పరిశుభ్రతను కూడా పాటిస్తున్నారు. మరి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి వ్యాధిని, ఈ కరోనా వ్యాధిని తరిమికొట్టే ప్రజలందరూ కూడా, భారతీయులందరూ కూడా కంకణం కట్టుకొని ఈరోజు ఈ స్వచ్ఛందంగా ఈరోజు జన బంద్ను అందరూ కూడా పాల్గొని దిగ్విజయం చేసినందుకు యావత్ ప్రజానికానికి అందరు కూడా, మండల ప్రజలకు అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను స్పెషల్ కలెక్టర్గా ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా ఈ మరికల్ మండలానికి అలాట్ చేయడం జరిగింది. నేను నా పేరు శ్రీరామ్, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వేలాండ్ రికార్డ్స్, నారాయణపేట జిల్లాలో పనిచేస్తున్నాను. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్లో సర్పంచ్ శ్రీపతి బాపు ఆధ్వర్యంలో కరోనా మహమ్మారిని అంతం చేయడానికి నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ కార్మికులకు, వైద్యులకు, శాస్త్రవేత్తలకు, పోలీస్ సోదరులకు, సమాజ సేవలకు చప్పట్లతో కృతజ్ఞతలు అభినందనలు తెలియజేశారు. నేపాల్ వెళ్లి 2 రోజులకైతే ఇక్కడ రావడం జరిగింది. సో వాళ్ళందరూ మిగతా ఆ కంట్రీకి మన దేశం కాకుండా పక్కకు వెళ్లి రావడం, ఆ తర్వాత వాళ్ళు ఆర్జీఐలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దిగి అక్కడి నుంచి మళ్ళీ బై రోడ్ ఇక్కడ రావడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా మన కనుసైగల్లో వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళకి ఏమైనా లక్షణాలు ఉన్నాయా, వాళ్ళకి జలుబు ఫ్లూ లక్షణాలు ఉన్నాయని తెలుసుకుంటున్నాం. అట్లాగే 14 డేస్ వాళ్ళని క్వారంటైన్లో పెట్టి హెల్త్ స్టాఫ్ మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళని చూసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ వైద్యాధికారి కూడా అప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటాడు. ఒకటి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏమంటే ఇక్కడి నుంచి మనం మనకు ఐసోలేషన్ వాళ్ళకి తరలిస్తాం. సో మన యొక్క అందరి లక్ష్యం ఒకటి ఏంటంటే ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కోవిడ్ వైరస్ వల్ల కానీ ఎటువంటి లక్షణాలు జరగకుండా ఉండాలి. అందుకోసమని ఇక్కడ ఈ క్వారంటైన్కి మనం ఒక ప్రత్యేకమైనటువంటి స్టాంప్ తయారు చేశాం. నల్లగొండ ప్రజలను రక్షిద్దాం, నేను క్వారంటైన్ పాటిస్తానని ఇతను హామీ ఇస్తున్నట్టుగా ఈ యొక్క 3rd వరకు ఇతనికి ఈ క్వారంటైన్ పీరియడ్ నుంచి బయటకు రాకుండా ఈ శివయ్య గారు ప్రముఖ రాజకీయ నాయకులు, ఒక సీనియర్ సిటిజన్ ఇక్కడ ఉన్నారు. సో వీరి ద్వారా ఒక మెసేజ్ ప్రజలందరూ తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా తమకు తాముగా స్వీయ నియంత్రణతో చేయడంతో పాటుగా ప్రజలందరినీ రక్షించడం కోసం ఇది ఒకటే మార్గం. అలాగే ఫ్రీక్వెంట్ గా హ్యాండ్ వాష్ చేసుకోవడం అయితే, అలాగే 1 మీటర్ దూరం నుండి మాట్లాడడం, అట్లాగే ఒకళ్ళొకళ్ళు గ్రూప్ లో గానీ పెళ్లిలో గానీ ఫంక్షన్ లో గానీ ఇలా కలగకుండా ఉండడం. అందుకని అన్ని జాగ్రత్తలు మనం తీసుకున్నట్టయితే డెఫినెట్ గా ఈ భారతదేశంలో వ్యాధిని మనం తరివేసేటువంటి అవకాశం ఉంది. మనకు చాలా ఇప్పుడు ప్రపంచంలో ఇటలీలో పోలిస్తే చాలా తక్కువ కేసులు మనకు, చాలా మామూలుగా 200 కేసులు వరకు వచ్చినాయి మనకి. ప్రపంచ దేశాలతో పోలిస్తే మనం చాలా అడ్వాన్స్ గా ఉన్నాం. అన్ని జాగ్రత్తలు అటు గవర్నమెంట్, మోదీ గవర్నమెంట్ గానీ, ఇటు మన ముఖ్యమంత్రి గారి గవర్నమెంట్ గానీ పక్కన ఏర్పాటు చేస్తా ఉన్నాం. సో ఇవన్నీ కూడా మనము వైరస్ తరిమేస్తాం, మనం ఈ పొలంలోకి రానియం. మనందరి లక్ష్యం ఒకటే, ఇక్కడ కోవిడ్ ద్వారా ఎవరు బాధపడద్దు, ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడద్దు. ఆ లక్ష్యంలో వైద్య ఆరోగ్య శాఖ చాలా అప్రమత్తంగా ఉంది. సో డెఫినెట్ గా ఒక్క కేసు కూడా నమోదు కాకుండా చూసుకుంటాం. ఈ 200 కేసులు కూడా ఇక్కడ ఇన్ఫెక్ట్ అయిన కేసులు ఒక్కడ కూడా లేవు, చాలా సంతోషం. ఎందుకు కూడా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ ద్వారా వేరే వాళ్ళు ఇన్ఫెక్ట్ అయిన కేసులు లేవు. సో కాబట్టి చాలా సంతోషం. ఈ సెకండ్ స్టేజ్ నుంచి దాటి మనం వెళ్ళిపోతే డెఫినెట్ గా ఈ వైరస్ తరిమేస్తామని ఈ సందర్భంగా ప్రజలకు మీ ద్వారా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్లో సర్పంచ్ శ్రీపతి బాపు ఆధ్వర్యంలో కరోనా మహమ్మారిని అంతం చేయడానికి నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ కార్మికులకు, వైద్యులకు, శాస్త్రవేత్తలకు, పోలీస్ సోదరులకు, సమాజ సేవకులకు చప్పట్లతో కృతజ్ఞతను అభినందనలు తెలియజేశారు. జనతా కర్ఫ్యూకు సహకరించిన ప్రతి ఒక్కరూ దేశ సేవ చేసినట్లనని, ఐక్యతతో కరోనా మహమ్మారిని ఓడించాలని గ్రామ ప్రజలకు సర్పంచ్ శ్రీపతి బాపు పిలుపునిచ్చారు. సైరన్ మోగగానే చప్పట్లు కొట్టడం జాతి సంశిస్తను తెలియజేస్తుందని, దేశం కోసం గ్రామంలోని ప్రతి పౌరుడు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సల్మాన్, వాట్సాప్ సభ్యులు కె శంకర్, స్ట్రీట్ లైట్ స్థాయి సంఘం కన్వీనర్ కేసర్ సింగ్, నాయకులు కేదారి గీత, వెన్నంపల్లి మహేష్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కొట్టండి కొట్టండి. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం పొన్నాలపురంలో దారుణం జరిగింది. బుడగ జంగానికి చెందిన యువకుడిపై గొడ్డలితో బోయగుర్రం కొడుకు దాడి చేశాడని అక్కడ స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషయాచాలు అలుముకున్నాయి. పోలీస్ స్టేషన్కి వస్తే వారిని పట్టించుకునే నాదుడే లేడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు. ముందు కొట్టుకుని పిచ్చికి కార్డు చూపించారు. కార్డులు కూడా ముందు కొట్టుకుని పిచ్చికి ఏం జరిగిందన్నట్టు అండి. రెండేటి అటైటి వదిలిపించారు సార్. పరిగెత్తిచ్చినారు. ఎవరు పరిగెత్తించింది? ఆయననే గుర్రన్న సార్ పరిగెత్తించాడు. పరిగెత్తించి ఆడికి ఇంకా మళ్ళీ వేరే చోట పోయి మళ్ళీ వేరే వాళ్ళతో చర్చించుకుంటే ఇంకా పనేదని ఇంకా పనేది చెప్పుకున్నాను సార్. చెప్పుకుంటే మళ్ళీ కొంచెంసేపు నాకు వచ్చి వాళ్ళ కొడుకు అతను వచ్చి ఇద్దరు వచ్చి కొట్టలతో దాడి చేశాను. కొడుకు చనిపోయినాడు. ముగ్గురు పిల్లలు తండ్రి కొడుకు చచ్చిపోయి మేము ఆఘోషంలో ఉంటే పిల్లలు ఊకరు గేమ్ ఆడుతుంటే పిల్లకల్లి చూసిన వాళ్ళు గొడ్డలు తీసుకొని పిల్లగాడు గురికిచ్చి గురికిచ్చి మూడు మాటలు నాలుగు మాటలు ఫోన్లో అన్నా గానీ ఇస్తాడంట. ఫోన్లో అన్నా గానీ ఇస్తాను నిన్ను నవ్వుతాను అని నేను మాత్రము మాది పొన్నాపురము మాది పొన్నాపురము మేము కళాకారులము. మా పొన్నాపురంలో మా పిల్లలు మా దేవుళం మీద కూర్చొని ఏదో గేమ్స్ ఆడుకుంటున్నారు సెల్ఫోన్లో. పక్కింటి వాళ్ళు ఏం చేసినారు? గమ్మునుండకుండా లంజా కొడక అమ్మంద్యంగా అక్కంద్యంగా తిట్టినారు. పిల్లోడు నలుగురు పిల్లలలో ఒకరి కోపం వచ్చింది. ఎందుకు తిడుతున్నావురా భయ్? అమ్మా లేదు నేను ఆడుతున్నా నన్ను తిట్టని అడిగినాడు. ఏ నిబేరా అని చెప్పి వాడిని కొట్టినాడు. గొంతు పట్టుకున్నాడు పిసికినాడు. గొంతు పట్టుకునేలోగా ఇడిపించుకుని ఒకటి కొట్టినాడు సార్ ఆ మనిషిని. కొట్టేలోగా మనిషిని కాపు కాసి రెండు గొడ్డలు తీసుకొని తండ్రి కొడుకులు ఆయన పేరు బోయ గుర్రన్న గుర్రన్న కొడుకు ఇద్దరు వచ్చేసి లక్షణంగా నరకాలను చూసినారు. రాత్రి 11:30 పొన్నాపురం కాంచి రైలు గేట్ పట్టుకొని చీకట్లో నూనెపల్లి బ్రిడ్జి వరకు కాళ్ళకు చెప్పులు లేకుండా దెబ్బలు తగిలించుకొని చేతులు నరికించుకొని వచ్చినాడు సార్. కానీ వీళ్ళ వెనక ఈ గుర్రన్న బోయ గుర్రన్న అనే అతని వెనక ఎవరో ఒక అతను లాయర్ కూడా ఉన్నాడంట. అతను కూడా ఈ రోజు ఉదయం అన్నాడు ఈ ఉదయం అన్నాడు. ఎవరంటే లాయర్ ఆయన పేరు హరి అంట. హరి 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 ఏమన్నాడంటే నిన్న రాత్రి పోలీసు వాళ్ళని 11:00 తీసుకొని ఊర్లేకపోతే ఈ నా కొడుకుల్ని ఒక్కడన్నా నరికింటే బాగుండు అని అంట. మళ్ళా ఈ రోజు ఉదయం కూడా ఈ రోజు ఒక నరికితేనే నా కొడుకు సిగ్గొస్తుంది అన్నాడంట. ఆయన సపోర్ట్ వల్ల ఆయన బిడ్డ మీద బిడ్డని ఏమో అన్నాడని మా తమ్ముడు ఈ రోజు ఉదయం కేసు పెట్టించాడు. మేము రాత్రి కేసు పెడితే తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు సార్. తీసుకోలేదు ఇప్పుడు తీసుకుంటాం అంటున్నారు. తండ్రిని మాత్రమే పట్టుకొచ్చినారు, కొడుకును కూడా పట్టుకురావాలి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి V5 న్యూస్. జనమంతా జర్నలిస్టులు ప్రజలంతా పాత్రికేయులే. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.